గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. హైదరాబాద్ లో భారీ వర్షం. సో వర్షం మరీ అంత భారీ ఏం కాదు, కానీ రోడ్లు మాత్రం మొత్తం జలమయం అయిపోయాయి. ప్రధాన రహదారులు, సరే చిన్న చిన్న రహదారులు వదిలేసినా కూడా ప్రధాన రహదారులు మొత్తం నీటిలో చెరువులు అయిపోయాయట. రాజేంద్ర గారు చెప్తున్నారు, ఒక్కొక్క ఫ్లైఓవర్ ఒక చెరువులాగా అయిపోయింది, ఒక్కొక్క రోడ్డు ఒక తటాకంలాగా అయిపోయింది. సో అలా ఈదుకుంటూ కష్టపడి అసలు ఇవాళ ప్రోగ్రామ్కి రావటం ఒక మెరకిల్ అనే చెప్పుకోవాలి. అందరం అద్భుతాలు జరిగి ఆఫీస్కి రాగలిగా అంతే. సో సగం లోతు నీళ్ళల్లో వెహికల్స్ వస్తుంటే మధ్యలో ఎక్కడ ఆగిపోతుందని భయం. సో చాలా సాహసంతో మిమ్మల్ని అందరినీ పొద్దున్నే పలకరించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ సాహసం చేసి మరీ వచ్చాం. ఎడున్నో ప్రభుత్వం, నిద్రపోయే ప్రభుత్వం లాగా కనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్. జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ 4 ఏళ్ళ నుంచి పట్టించుకున్న పాపం పోలేదు. సో ఇంతే, ఇది ఇందాకే బాలాగారు చెప్తున్నారు, ఈ నగరాన్ని ఎవరైనా రక్షించగలరా అని. ఎవరూ రక్షించగలిగే పరిస్థితి కనపడలేదు. అదే బొంబాయిలో గతంలో కురిసిన వర్షాలంటూ ఈ నగరంలో కురిస్తే పరిస్థితి ఏంటంటే ఊహించుకోవడానికి ప్రమాదం. శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ కంటే దారుణమైన పరిస్థితి మనకు ఇప్పుడు హైదరాబాద్లో కనిపిస్తుంది. లెట్స్ హోప్ అందరూ రోడ్ల మీదకి వచ్చి జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ ఈ పరిస్థితిని చక్కదిద్దుతారని మేమందరం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇంకా స్టాక్ మార్కెట్స్ మాత్రం దీని పరిస్థితి దీనికి చాలా భిన్నంగా ఉంది. ఒక పండుగ దసరా వాతావరణం అనేది మనకు మార్కెట్స్లో ఆల్రెడీ వచ్చేసింది. దసరా ముందుగా వచ్చేసింది, అష్టమి రోజే దశమి వచ్చేసింది అన్నట్లుగా అయిపోయింది. సో అంత చక్కటి జూబ్లెంట్ మూడ్లో మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. 120 పాయింట్ల భారీ లాభం ఎస్ఎక్స్ నిఫ్టీలో కనిపిస్తుంది. లాస్ట్ 1 వీక్గా మనం పదే పదే చెప్తున్నాం వర్స్ట్ అయిపోయింది మార్కెట్స్కి. సో ఈ ప్రోగ్రామ్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు, మనం కరెక్ట్ క్లియర్గా స్పష్టంగా చెప్పాం, వర్స్ట్ అయిపోయింది మార్కెట్స్కి, బాటమ్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బహుశా కిందకి వెళ్లే అవకాశాలు ఇప్పట్లో అంటే నియర్ టర్మ్లో లేవు అనేది మనం స్పష్టంగా చెప్పాం. అదే వాతావరణం ఇప్పుడు మార్కెట్స్లో కనిపిస్తోంది. సో ఆల్మోస్ట్ ఇప్పటికే నిఫ్టీలో లోవర్ లెవెల్స్ నుంచి 500 పాయింట్ల ర్యాలీ చూసాం, మరొక 100 పాయింట్లు ఇవాళ కలిసే అవకాశం కనిపిస్తోంది బిగినింగ్లో, ఓపెనింగ్లో. సో ఇది ఈ మొమెంటం సస్టైన్ అవుతుందా, డిఫికల్ట్ టు అస్యూమ్ ఆర్ ప్రెస్యూమ్. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఈ సమయంలో. ఇక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం కొంచెం రిస్కీ కావచ్చు, బట్ మార్కెట్స్లో అయితే డెఫినెట్లీ సెంటిమెంట్ పాజిటివ్గా మారింది. లిక్విడిటీ క్రైసిస్ ఏదైతే వస్తుంది అని మార్కెట్ అంచనా వేసిందో ఆ ప్రమాదం తప్పింది. మాకైతే ఇక్కడ రోడ్లకి జలగండం తప్పలేదు, కానీ మార్కెట్లకు అయితే గండం తప్పినట్లు అనుకోవాలి. ఎందుకంటే నిన్న మనం క్లియర్గా చూస్తాం, బ్యాంక్ రిజల్ట్స్ ఆర్ పాజిటివ్. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, జేఎండ్కే బ్యాంక్ ఇలాంటి చిన్న చిన్న బ్యాంక్స్ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. అండ్ రూపీ బాండ్ మార్కెట్లో రికవరీ కనిపించింది, హైయర్ లెవెల్స్కి మళ్ళీ వెళ్తున్నాయి. అలాగే లిక్విడిటీ పరంగా మనం ఇందాకే అనుకున్నాం, ఐఏఎఫ్ఎల్ నిన్న 1400 కోట్లు ఎన్హెచ్బి నుంచి అలాగే ఎస్బీఐ నుంచి సమీకరించగలిగింది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఇట్ హ్యాస్ ఆల్సో రైజ్డ్ మనీ అండ్ మోర్ మనీ కమింగ్ ఇన్ టు ఎన్పిఏ కంపెనీస్ లైక్ ఎస్ఆర్ స్టీల్, భూషణ్ ఇటువంటి కంపెనీస్కి. సో విచ్ విల్ బి అగైన్ ఫ్లో ఇన్ టు ది బ్యాంకింగ్ సిస్టమ్. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు భూషణ్ స్టీల్ని, జేఎస్డబ్ల్యూ స్టీల్ కొనుగోలు చేయబోతుందో వాళ్ళు ఆ డబ్బుల్ని బ్యాంకులకు పే చేస్తారు కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్లోకి మరింత ఫండ్స్ వస్తాయి, ఎన్పిఏ ప్రాబ్లం కొంతమేరకు తగ్గుముఖం పడుతుంది. ఇవన్నీ పాజిటివ్ వార్తలు అన్నమాట. సో మనం మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఏమిటి డ్రైవ్ చేస్తుంది అంటూ కొన్ని ఫ్యాక్టర్స్ని వెతుక్కుంటాం కదా, వెతుక్కుంటే దొరుకుతున్న అంశాలు ఇవి. సో మార్కెట్స్ మంచి మూడ్లో ఉన్నాయి, పాజిటివ్ న్యూస్లో మనకు పెరుగుతోంది. కార్పొరేట్ ఎర్నింగ్స్ అన్ని ఇప్పటి వరకు ఎక్సెప్టింగ్ నిన్న కొద్దిగా హీరో మోటార్ కార్ప్ డిసప్పాయింట్ చేసింది. ఇన్ఫోసిస్ కూడా మార్జిన్స్ పరంగా డిసప్పాయింట్ చేసినా రెవెన్యూస్ హ్యావ్ బీటెన్ ఎస్టిమేట్స్. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి, అవి కూడా పాజిటివ్గా వస్తాయని మార్కెట్ అంచనా వేస్తుంది. సో ఇలా ఒకదాని వెనుక ఒకటి మనకు ఎప్పుడు తెలుసు, నెగిటివ్ వార్తలు వచ్చినా పాజిటివ్ వార్తలు వచ్చినా కూడా కట్ట కట్టుకుని వస్తాయి. సో అది ఇప్పుడు పాజిటివ్ వార్తల సీజన్. సో 10,700 మన ముందు ఉంది, మళ్ళీ నిఫ్టీ 11,500 మన గతంలో చూసిన లెవెల్స్కి వెళ్తుందా, మేబీ ఇప్పుడు కాకపోతే 3 నెలల్లోనో 6 నెలల్లోనో డెఫినెట్లీ మళ్ళీ వెళ్తుంది. కాకపోతే ఈలోగా మనం చేయాల్సింది ఏంటి, చక్కగా బుద్ధిగా కూర్చొని హోంవర్క్ చేసుకొని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటిలో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవటం ప్రతిసారి చేసుకునేదే ఇది. ఆ హోంవర్క్ మనకి ఎలాగూ తప్పదు. అండ్ ఎవరైతే అలా బుద్ధిమంతుడు, రాముడు బుద్ధిమంతుడు అన్నట్లుగా హోంవర్క్ చేసుకొని చక్కగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, డబ్బులు బాగా వస్తాయి. నేను ఎనలిస్ట్ అంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ అండి అందరూ కష్టపడి స్టూడియోకి చేరుకున్నందుకు. సో ఎటువంటి పరిస్థితిని మన మార్కెట్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దసరా ముందే వచ్చేసింది కాబట్టి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి?
యా డెఫినెట్లీ అమ్మవారి దయనే అనుకోవాలండి. ఎందుకంటే మనకి మీరు మెన్షన్ చేసినట్టు లాస్ట్ 3-4 సెషన్స్ లోనే మనకి చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అనేది చూసాం. అక్రాస్ ద బోర్డ్ కూడా చూసాం అండి ఈ గెయిన్స్ అనేది, బారింగ్ మేబీ 1 or 2 సెక్టర్స్ తప్పించా. అంటే ఈవెన్ నాన్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లైక్ గతంలో షుగర్ ఇటువంటి కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూసాం. సో లిక్విడిటీ అనేది బేసికలీ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేనేజ్ చేస్తారు, అండ్ గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఐఎల్ఎఫ్ఎస్ కేసు కొత్త బోర్డ్ కాన్స్టిట్యూట్ చేసి ఇవన్నీ కూడా ఒక కొలిక్ వచ్చేటట్టు చాలా తొందరగానే నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. అండ్ ఈవెన్ డిహెచ్ఎఫ్ఎల్ హాస్ బీన్ ట్రయింగ్ టు సెక్యూరిటైజ్, అంటే ఇండియా బుల్స్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్ ఈ రెండు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ గతంలో లాస్ట్ 1 month లో ఏదైతే నెగిటివ్ న్యూస్ మూలాన భయంకరంగా కొట్టేశారో అటువంటి కంపెనీస్ సెక్యూరిటైజ్ చేసి వాటికి ఉన్న లోన్స్ ని దే బీన్ ఏబుల్ టు సెల్. సో అందుకని కొద్దిగా అట్లీస్ట్ లిక్విడిటీ పరంగా ప్రాబ్లమ్స్ అన్ని మనకి పూర్తయినాయని చెప్పి ఒక ఆలోచన భావం చాలా స్ట్రాంగ్ ఉంది మార్కెట్ లో. సెకండ్లీ యూ రైట్లీ మెన్షన్ ఇట్ అక్రాస్ ద బోర్డ్ ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ డెఫినెట్లీ బ్యాంకింగ్ రంగం ఒకటే కాకుండా ఇతరత్ర వేరే చిన్న ఐటీ రంగంలో కానివ్వండి డెఫినెట్లీ దే ఆర్ బెటర్ అనే చెప్పాలి. సో ఈ రెండు ప్రధాన కారణాలండి. ఇది కాకుండా మనకి ఆయిల్ అట్లీస్ట్ ఒక స్టేజ్ లో ఆగింది, ఎంతకంటే పెద్దగా పెరిగే అవకాశం ఇప్పట్లో లేదనే భావన కూడా కలుగుతుంది. అండ్ డాలర్ కూడా అరౌండ్ 73.5 to 74 మధ్యలో రూపీకి చాలా స్టేబుల్ గా అట్లీస్ట్ లాస్ట్ 10-15 డేస్ లో ఉంది. సో ఈ కారణాలు ఎక్స్టర్నల్ అండ్ డొమెస్టిక్ ఈ రెండు కారణాల మూలాన మార్కెట్ అట్లీస్ట్ పతనం అయితే డెఫినెట్లీ ఈ లెగ్ ఆఫ్ ర్యాలీకి ఆగిందని చెప్పాలి. అన్లెస్ దేర్ ఈస్ సమ్ డ్రాస్టిక్ నెగిటివ్ న్యూస్ ఏదైనా వస్తే మనం చెప్పలేం. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ బీన్ గుడ్. కాబట్టి సెలెక్టివ్ గా ఏవైతే కంపెనీస్ మంచి రిజల్ట్స్ చేశారో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ కొంటే రాబోయే 3 to 6 months లో ఏదైనా 1 or 2 మోర్ ప్రైస్ పాయింట్స్ లో కొనే అవకాశం దక్కుతుంది. కొన్ని సెక్టర్స్ మాత్రం డెఫినెట్లీ దే విల్ అవుట్ పర్ఫార్మ్ ఆల్ అదర్ సెక్టర్స్ అండి. కొన్ని బీటెన్ డౌన్ సెక్టర్స్ లైక్ ఆటోమొబైల్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సీస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, వీటిల్లో మంచి కంపెనీస్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ సమయంలో కొద్దిగా ఇన్డెప్త్ రీసెర్చ్ కాకపోయినా కొద్దిగా అనలిటికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళని కాస్త ఎక్కువ చదివి డెఫినెట్లీ సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే, లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటే రాబోయే 3 to 6 months లో ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్మెంట్ కి వస్తాయి. సో హోంవర్క్ చేయడానికి మనకు కావాల్సిన టూల్స్ ఏంటి? టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్, ఈ రెండింటికి సంబంధించి మన టీమ్ వెబినార్స్ అందిస్తుంది. ఇప్పుడు చక్కగా వీకెండ్స్ లో మీ ఇంటి దగ్గరే కూర్చొని చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి ఈ వెబినార్స్ అందిస్తున్నాం. మన ఎనలిస్ట్ పడే శ్రమ చాకరీతో పోలిస్తే మీరు పే చేసేది పీనట్స్ అన్నమాట. సో అటువంటి ప్రైస్ కి వెబినార్స్ అందిస్తున్నాం. సో ప్రతి శనివారం టెక్నికల్ అనాలిసిస్, తర్వాత సండే నుంచి, ఈ సండే కాదు వచ్చే సండే నుంచి ఫండమెంటల్ అనాలిసిస్ పై కూడా మనం వెబినార్స్ ప్రారంభించబోతున్నాం. కాబట్టి బీ ప్రిపేర్డ్, చక్కగా మన ఎనలిస్ట్ ఇచ్చే టూల్స్ ని మీరు వాడుకుంటూ స్టాక్ పికింగ్ కి సన్నద్ధం అవ్వండి. సో టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి ఈ సమయంలో లాంగ్ పొజిషన్స్ తీసుకొచ్చే, ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ సమయంలో ఎటువంటి ట్రేడ్స్ సజెస్ట్ చేస్తారు? ఐ థింక్ ఇనిషియల్లీ మీరు చెప్పిందండి, మనకి ఏదైతే దసరా సీజన్ వచ్చిందో ఐ థింక్ దసరా బూమ్ మార్కెట్ లో వచ్చిందని. సో ఇది మనం ఆల్రెడీ మనం 10th రోజే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే డౌ 800 points పడిందో 11th రోజు ఐ థింక్ సెల్కాన్ ఇది తీసుకుందాం మనం, యాక్చువల్లీ 1 discount సేల్ యాడ్ ఏదో తీసుకుని దానిలో వి టోల్డ్ యాక్చువల్లీ సంథింగ్ బాటమ్ అయితే అయిపోయినట్టుంది. అండ్ ప్రాబ్లీ క్లోజింగ్ బేసిస్ లో వి నెవర్ క్లోజ్ బిలో ద లోవర్ లో. సో డెఫినెట్లీ రేంజ్ అనేది పైకి షిఫ్ట్ అవుతుంది ఇస్తున్నాం. అగైన్ ఇక్కడ కొనాలా ఐ డోంట్ థింక్ అండి, వీ డోంట్. ఇట్లాంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రేరియన్ వ్యూ గా ఉండాలి మనం. ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఉండిందో అప్పుడు కూడా మనం బై అని చెప్పాం. సో నా ఉద్దేశంలో నౌ ఇట్స్ ఎ సెల్ ఆన్ రైస్ మార్కెట్ లో డెఫినెట్లీ మనం అనుకోవచ్చు. ఎందుకంటే 10,755 అనేది ఒక మూవింగ్ యావరేజ్, 200-day మూవింగ్ యావరేజ్, అండ్ 10,843 అనేది 3rd October రోజు గ్యాప్ క్రియేషన్ మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసే ప్రక్రియలో ఉంది ఇప్పుడు యాక్చువల్లీ. సో ప్రాఫిట్స్ ఎక్కడైనా ఉంటే డెఫినెట్లీ తీసుకోమని చెప్తాను. అండ్ 10,843 ఇన్ కేస్ వచ్చింది నెక్స్ట్ 2-3 days లో అంటే కనుక మేబీ షార్ట్ సెల్లింగ్ కూడా ప్రయత్నం చేయొచ్చు. అక్కడ నుంచి 50-60 points స్టాప్ లాస్ పెట్టుకుని, లేదు అంటే కనుక రిస్క్ ఎవరైతే తీసుకోదలుచుకోలేదో వాళ్ళు 10,500 కానీ 10,600 కానీ పుట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. బట్ అక్కడి నుంచి బాగా పడుతుందని మనం చెప్పలేము ఇక్కడ, ఎందుకంటే రేంజ్ అనేది షిఫ్ట్ అవడం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో 10,397 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది, అదేవిధంగా 10,843 అనేది ఒక కీ రెసిస్టెన్స్. సో ఆ రేంజ్ లో మూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది మార్కెట్ కాబట్టి, ఈ స్టేజ్ లో గ్యాప్ అప్స్ ఏవైతే ఉన్నాయో ప్రాఫిట్ బుకింగ్ కి యూజ్ చేయాలని నా ఉద్దేశం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా 200-day మూవింగ్ యావరేజ్ ఇస్ క్లోజ్ టు 20-day మూవింగ్ యావరేజ్, అది
అండ్ 200 మూవింగ్ యావరేజ్ ఇస్ క్లోజ్ టు 25,960. అంటే ఇక్కడ నుంచి ఒక 460 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ అక్కడి నుంచి ఒకవేళ పెరిగింది అంటే కనుక 26,200. సో ఆల్ ఇన్ ఆల్ ఒక 200-250 ఆర్ మేబీ 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ టేకింగ్ అనేది తీసుకోవాలని నా సజెషన్. అండ్ లాస్ట్ టైం ఏవైతే బీటన్ డౌన్ స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో ఫాస్ట్ గా రికవర్ అనే స్టాక్స్ లో విట్ షుడ్ టేక్ పొజిషన్స్ అండి నా ఉద్దేశంలో. అలాంటి కోల్ ఐ థింక్ బజాజ్ ట్విన్స్ చాలా ఫాస్ట్ గా రికవర్డ్ అని చూసాం లోవర్ లెవెల్స్ నుంచి. సో దట్స్ ద స్పేస్ ఇన్ కేస్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ కన్స్యూమర్ స్టేపుల్స్ లో ఉండాలి అంటే కనుక. అండ్ ఎస్ బ్యాంక్ అండ్ దివాన్ హౌసింగ్ డెఫినెట్లీ కొద్దిగా అవాయిడ్ చేయాలి ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఈ రెండు స్టాక్స్ ఆల్మోస్ట్ హాఫ్ అవుట్ అని చూసాం గత సెల్ ఆఫ్ లో. అండ్ రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా లేదు, సో ఇవి కొద్దిగా వీక్ ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా లీవర్ లాంటి స్టాక్స్ 200 మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేసి అప్పర్ సైడ్ వెళ్తాను చూస్తున్నాం. బాటా ఇండియా ఇస్ వన్ స్టాక్. సో ఇలాంటి స్టాక్ ని మేబీ కొద్ది డిప్స్ లో చూస్ చేసుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఐ థింక్ దే విల్ పర్ఫార్మ్ వెరీ వెల్ అని ఉద్దేశం. సో గతంలో బ్రాండెడ్ జనరిక్ మెడిసిన్స్ ని మెడిసిన్ బిజినెస్ ని అబాట్ కు ఆల్మోస్ట్ $3.7 billion అమ్మేసిన పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు తన కాంట్రాక్ట్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కూడా $1 billion కి అమ్మేసే ప్రయత్నంలో ఉన్నది అనమాట. సో పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్ ఇవాటి ట్రేడింగ్ లో. చాలా లోవర్ లెవెల్స్ నుంచి బాగా కోలుకుంటున్న స్టాక్స్ లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ ఇందాక అనుకున్నట్లుగా బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఇవాటి ట్రేడింగ్ లో లైన్ రేట్లు ఉండిపోతున్నాయి. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇవాళ మనం చూడబోతున్నాం. 10,700 లెవెల్స్ ని నిఫ్టీ టచ్ అయిపోతుంది ఇవాళ ట్రేడింగ్ లో. ఓపెనింగ్ శుభప్రదంగా ఉన్నా తర్వాత ఎందుకంటే రేపు హాలిడే కాబట్టి ఏదైనా ట్రేడింగ్ పొజిషన్స్ ఏమైనా లైట్ చేసుకునే ఉద్దేశం కనుక మార్కెట్స్ లో కనిపిస్తే దెన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ అనేది రావచ్చు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కీలకం మార్కెట్ సంబంధించి. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ నల్గొండ నుంచి నరేష్. హలో హలో అదే అండి నరేష్. ఎల్ఎన్టీ ఫ్యూచర్స్ లో బై చేశామండి 12/26 లో. అదే విధంగా మార్కెట్ కూడా బై చేశాము 7030 లో. ఇప్పుడు హోల్డ్ చేస్తే ఇంటి రోజు చేస్తారు. ఏమిటి ఎందుకు లార్జ్ క్యాప్స్ అందులో ఈ రెండు స్టాక్స్ లో ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ తీసుకున్నారు? అంటే బాగా తగ్గింది కదండి బై చేశాం. తగ్గినప్పుడు లెవెల్స్ చూసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ అంటారు. సో అటువంటి లెవెల్స్ చూసుకున్నప్పుడు మీకు ఇంకా తగ్గడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది అనమాట. సో ఈ రెండు రిస్కీగా ఉన్నాయా లేకపోతే పర్లేదా? ఐ డోంట్ థింక్ అండి పెద్ద రిస్క్ లేదు ఈ స్టేజ్ నుంచి, ఎందుకంటే రివర్సల్ మనకి 10th రోజు రావటం చూసాం ఎల్ఎన్టీ లో 12/03 నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 4-5 డేస్ బ్యాక్ 12/45 దాకా కూడా వెళ్ళి కొంచెం ఒక సైడ్ వేస్ జోన్ లో ఉంది. సో కంపేర్ టు నిఫ్టీ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు, బట్ మీరు డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయమని చెప్తాను నా ఉద్దేశంలో. 12/03 కరెంట్ ప్రైస్ లో మీ స్టాప్ లాస్ 12/24 ఉంది. నా ఉద్దేశంలో 12/45 నుంచి 12/65 దాకా అప్వర్డ్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది ఇన్ కేసు నిఫ్టీ తో పాటు అవుట్ పర్ఫార్మ్ చేయగలితే అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అండ్ మారుతి విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ లోస్ నుంచి చూస్తే కనుక 67 నుంచి క్లోజ్ టు 73/40 దాకా పెరిగింది. 600 రూపీస్ పెరిగినాక ఒక చిన్న కన్సాలిడేషన్ ఉంది. ఈవెన్ మారుతి కూడా 3-డే లో ఏదైతే ఉందో 6950 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మార్కెట్ రీబౌండ్ కంటిన్యూ అయింది అంటే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ మారుతికి 7480 దగ్గర ఉంది, అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి. రైట్. హరి ఆవుల మెయిల్ పంపించారు. ఆయన ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్. అన్ని తెలుగులో ఉంటున్నాయి, ఇంగ్లీష్ లో కూడా పెడతారా? సో ఇది మాకున్న వన్ ఆఫ్ ది లిమిటేషన్స్ అండి. మేము తెలుగులో రాస్తుంటాం నార్మల్గా, బాగా అలవాటు, తెలుగు మీడియం కదా మనం, మొదటంగా రాయటం అలవాటు అయిపోయింది. అదే ఫాలో అవుతున్నాం ప్రస్తుతానికి. ఇంగ్లీష్లో కూడా కొద్దిగా కొద్ద గొప్ప రాయగలం, బట్ టైం లేకపోవడం కారణం కావచ్చు, ఓపిక లేకపోవడం కారణం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది బాలాగర్ లాంటి వాళ్ళు దే స్టాప్ రైటింగ్, సో ఇంకా దేర్ ఇస్ నో అదర్ వే. సో కంట్రిబ్యూషన్ అలాంటి వాళ్ళ నుంచి కనుక రాగలిగితే దెన్ డెఫినెట్లీ వీ కెన్ గివ్ ఇంగ్లీష్ వెర్షన్ యాజ్ వెల్. సో ప్రస్తుతానికి మాత్రం మా నుంచి తెలుగే ఎక్స్పెక్ట్ చేయండి. మేబీ ఇంకొంచెం మార్కెట్స్ బాగుండి, మీలాంటి వాళ్ళకి సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగి మాకు మద్దతుగా నిలిస్తే
ట్రై చేస్తానండి. సో కాలర్ లైన్ ఉన్నారు, యుఎస్ఏ నుంచి అమర్ తర్వాత కాలర్. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సో నా దగ్గర బజాజ్ ఆటో 85 షేర్స్ ఉన్నాయండి 3000 లో, అండ్ హీరో మోటార్ కార్ప్ 60 షేర్స్ ఉన్నాయి 3200. సో ఇప్పుడు ఏది ఏది బెటర్ అంటారు యావరేజ్ చేసుకోవడానికి? నేను లాంగ్ టర్మ్ 3-5 ఇయర్స్ కోసం పెట్టుకుంటున్నాను స్టాక్. అంటే ఈ రెండిట్లో ఇప్పుడు ఒక స్టాక్ ఏనా మీరు యావరేజ్ చేస్తున్నాం అనుకునేది? రెండునా? అవునండి, రెండిట్లో ఏది బెటర్? ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి, అండ్ బజాజ్ ఆటో ప్రైజ్ వార్స్ కూడా వస్తుంది. ఏది బెటర్ అంటారు? ఎందుకంటే బజాజ్ ఆటోకి అయితే ఇప్పుడు కేటీఎం నుంచి డాలర్ బెనిఫిట్ కూడా వస్తుంది కాబట్టి, కేటీఎం బైక్స్ రాయల్టీ వస్తుంది కాబట్టి. సో బజాజ్ ఆటో బెటర్ అంటారా హీరో మోటో కార్? ఈ రెండిట్లో మీరు దేన్ని రికమెండ్ చేస్తారు, బిట్వీన్ బజాజ్ ఆటో అండ్ హీరో మోటో కార్? బిట్వీన్ దీస్ టూ ఐ విల్ గో విత్ బజాజ్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు కేటీఎం ఒకటి, డామినార్ యాజ్ దానికి కేటీఎం కి అంత సంబంధం. డామినార్ ఈజ్ ఎ లగ్జరీ, ఐ మీన్ అప్ మార్కెట్ వెహికల్ విచ్ ఈస్ కాంపిటీషన్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తో ఉంది. సో డామినార్ ఈజ్ ఎ డిఫరెంట్ సెగ్మెంట్, కేటీఎం ఈజ్ ఎ డిఫరెంట్ సెగ్మెంట్, అండ్ బజాజ్ అవుతే ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చర్. కానీ ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే మాత్రం బజాజ్ ఆటోకి చాలా ఎక్కువ ఉన్నాయండి హీరో మోటార్ కార్ప్ తో కంపేర్ చేసుకుంటే. రెండు కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ వన్ ఇన్ టూ కంపెనీస్ ఇన్ ఇండియా, బట్ ప్రిఫరెన్స్ ఈ రెండిట్లో దేనికి ఇస్తాను అంటే ప్రాబబ్లీ ఎక్స్పోర్ట్స్ కొద్దిగా బజాజ్ ఆటోకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ డిఫరెంట్ కంట్రీస్ డాలర్ రూపీ ప్యారిటీ ఈ రోజు పోల్చుకుంటే దే మే బి స్లైట్లీ బెటర్ ఆఫ్. కాబట్టి ఈ రెండు ఉన్నవి మీరు హీరో మోటార్స్ కూడా ఉంచండి. ఇఫ్ యూ వాంట్ బై అడిషనల్ స్టాక్స్ యూ కెన్ గో అహెడ్ విత్ బజాజ్ ఆటో. తర్వాత కార్ హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం. హలో, ఓకే సుబ్రహ్మణ్యం గారి కాల్ కట్ అయింది, విల్ టేక్ ఇట్ అగైన్. ఈలోగా కుశకుమార్ మెయిల్ పంపించారు, ఆయన సారీ తుఫాన్ సృష్టించిన బీభత్సంలో ఫోన్ని సారీ మొబైల్ని సైలెంట్లో పెట్టడంలో కొద్దిగా నిర్లక్ష్యం వహించాం, క్షమార్పణలు. సో కుషి కుమార్ ప్రశ్న ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ఇందులో 1.5 lakhs సెక్షన్ 80CC బెనిఫిట్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి స్కీమ్స్ ని సజెస్ట్ చేస్తారు? మీరు ఏమైనా మీ ఫేవరెట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, జనరలీ యూనో నేను కూడా 1,50,000 జనరలీ మనం అంతా కూడా పెడతాము. ఆ 1,50,000 ప్రాబబ్లీ 2 or maximum 3 స్కీమ్స్ లో 50,000 ఈచ్ ఆర్ 75,000 ఇంటూ 2 స్కీమ్స్ పెడితే ఇట్స్ గుడ్. అంటే జనరలీ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ కానివ్వండి, రీసెంట్ లాస్ట్ 2-3 ఇయర్స్ లో మోతిలాల్ ఒస్వాల్ ఆల్సో హాస్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఈవెన్ ఇన్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్, ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్. సో అలా ఐడిఎఫ్సి ప్రీమియర్ గతంలో యూనో ట్యాక్స్ సేవింగ్ ఫండ్ చాలా ఉన్నాయండి, బిర్లా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి. బట్ ఓవరాల్ గా మరీ టూ మచ్ కాకుండా మేబీ 2 or 3 స్కీమ్స్ ప్లస్ ఆర్ మైనస్ మీకు లాంగ్ టర్మ్ లో 0.5% 50 basis points కంటే పెద్ద ఎక్కువ డిఫరెన్స్ అది 50 basis points టు 1 percentage point. కాబట్టి డీసెంట్ స్కీమ్స్ ఒక రెండు ఎంచుకుని 75,000 ఈచ్ పెడితే చాలా లాభ సాటిగా ఉంటుంది. సో మై ఫేవరెట్ ఈస్ ఆల్వేస్ బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96. సో దిస్ ఈస్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్. మీరు 3 ఇయర్స్ చూసుకున్నా, 5 ఇయర్స్ చూసుకున్నా, 10 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ చూసుకున్నా కూడా ఇట్ ఈస్ ది అవుట్ పెర్ఫార్మర్, ఫాలోడ్ బై మనం ఎప్పుడు తరచుగా చెప్పేది యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ. ఈ రెండిట్లో సరిసమానంగా మీరు ఈ రెండు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ట్రాకింగ్ కష్టం అవుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. సో దీస్ టూ స్కీమ్స్ ఆర్ గుడ్. సో మరిన్ని మెయిల్స్ కాల్స్ తీస్తున్నాం కాసేపు ప్రకటన తర్వాత. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ కొద్దిసేపట్లో జరగబోతుంది. సో ఎలా ఓపెన్ అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇవాళ మార్కెట్స్ అయితే పాజిటివ్ గా ఓపెన్ కాబోతున్నాయి, ఒక గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ చూడబోతున్నాం. తర్వాత ఈ కాలర్ లైన్ లో ఉన్నారు మనకు రాధాకృష్ణ వరంగల్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఎఫ్ఎస్ఎల్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారా? ఇప్పుడు కొన్నాం సార్, 58 రేట్ దగ్గర 400 షేర్స్ తీసుకున్నాను. అది లాంగ్ టర్మ్ ఉంచుకోవాలా లేకపోతే కొంచెం ఏమన్నా ప్రాఫిట్ రాగానే తీసేయమంటారా? ఓకే, డెఫినెట్లీ ప్రాఫిట్ రాగానే తీసేయమని చెప్తానండి. ఎఫ్ఎస్ఎల్ మేబీ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, కానీ బేసికలీ
బీపీఓ అండి, అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అండ్ ఐటీ ఎనేబుల్డ్. హై ఎండ్ ఐటీ కంపెనీ కాదు ఇది. అండ్ ఈక్విటీ కొద్దిగా పెద్దదండి, దో ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, కంపెనీ పరంగా మంచిదే. కాకపోతే ఇందులో ట్రేడింగ్ యాక్టివిటీ చాలా హై ఉంటుంది, వాల్యూమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ కారణం మూలాన కొద్దిగా ప్రాఫిట్ వస్తే తీసేయమంటారా? డెఫినెట్లీ ఐ వుడ్ అడ్వైజ్ యూ టు బుక్ ప్రాఫిట్స్ అండి. ఎందుకంటే ప్రాఫిట్స్ బుక్ చేశాక మళ్ళీ ఇదే స్టాక్ మీకు లోలో దొరకచ్చు. సో 10-15% జెమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, రిజల్ట్ సీజన్ కానీ ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, ఇటువంటి ఈవెంట్ బేస్డ్ జెమ్స్ వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ లోలో కొనుక్కోండి. తర్వాత కాలర్ భువనేశ్వర్ నుంచి నరేష్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. సార్, నేను న్యూస్ స్టాక్ మార్కెట్ కి రీసెంట్ గా కర్ణాటక బ్యాంక్ 100 shares తీసుకున్నాను. అండ్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వచ్చాను. అండ్ నేను ట్రై చేద్దాం అనుకున్నాను, వాళ్ళ పోర్ట్ఫోలియోలో వియాన్ ఇండస్ట్రీస్ కూడా ట్రై చేయమంటున్నాడు. బట్ ఇన్ఫర్మేషన్ వియాన్ ఇండస్ట్రీస్, వియాన్ ఇండస్ట్రీస్ అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ మార్కెట్ అనాలిసిస్ అంతగా తెలియదు. రైట్, ముందుగా మీ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పండి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఈక్విటీ మార్కెట్స్ లోకి డ్రైవ్ చేసినందుకు. సో కంగ్రాచులేషన్, జీవితంలో చేస్తున్న అత్యంత మంచి పనుల్లో ఈక్విటీ మార్కెట్స్ లోకి రావడం ఒకటి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం. ఇది అంత పూల పానపేం కాదు, కొద్దిగా అక్కడక్కడ రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి, జాగ్రత్తగా నడవలసిన అవసరం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి, కష్టార్జితం దీన్ని స్టాక్ మార్కెట్స్ లో పెట్టడంలో మంచి రిటర్న్స్ డెఫినెట్లీ వస్తాయి. కాకపోతే కొద్దిగా హోంవర్క్ చేస్తూ మన ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. బాలగారు మీరు అడిగిన కర్ణాటక బ్యాంక్, ఇంకోటి వియాన్ ఇండస్ట్రీస్ అండి. సో బేసికలీ యూనో కర్ణాటక బ్యాంక్ మీరు ఇప్పుడే కొన్నా అన్నారు 100 shares, ఇట్స్ ఏ డీసెంట్ బై పాయింట్ అండి. ఎందుకంటే కర్ణాటక బ్యాంక్ కూడా లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ యూనో 150+ నుంచి మంచి రియాక్షన్ అయింది. అందులో మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, సౌత్ ఇండియాకి చెందిన అన్ని కూడా సబ్స్టాన్షియల్ రియాక్షన్ అయింది. ఇక్కడ నుంచి పెద్దగా కిందికి వెళ్లే అవకాశం లేదు. సో అట్లీస్ట్ ఆ పరంగా ఐ థింక్ యూఆర్ రీజనబుల్లీ గుడ్ ఆఫ్. వియాన్ ఇండస్ట్రీస్ అనేది ఇట్స్ యాక్చువల్లీ యూనో ఇట్స్ ఎ గేమింగ్ కంపెనీ అండి. రీసెంట్లీ అంటే యాక్చువల్లీ ఇది శిల్పా శెట్టి అండ్ ఆవిడ హస్బెండ్ రాజ్ కుంద్రా గారికి చెప్పి డెల్టా కార్ప్ తర్వాత దిస్ ఇస్ ద సెకండ్ లిస్టెడ్ కంపెనీ ఇన్ ఆన్లైన్ గేమింగ్ అండ్ ఎస్పెషల్లీ యూనో గ్యాంబ్లింగ్ బేస్డ్ సైట్స్ అండి ఇవన్నీ. సో ఆ కారణం వలన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేర్ విల్ ఆల్సో బీ ఏ గ్యాంబ్లింగ్ అండ్ ట్రేడింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్. కాబట్టి స్టాక్ ప్రైస్ చూసి ఐ డోంట్ థింక్ యూ షుడ్ గెట్ రియలీ సో అట్రాక్టెడ్. యూనో డబుల్ డిజిట్స్ లో ఉంటుంది, మేబీ సబ్ 50-30 to 50 అయింది. సో దానికంటే దెర్ ఆర్ బెటర్ స్టాక్స్, డోంట్ గో బై స్టాక్ ప్రైస్. ఫండమెంటలీ కొత్తగా వచ్చారు కాబట్టి ఆల్వేస్ మంచి స్టాక్స్ ప్రీమియం గా ఉంటాయి, అవి రియాక్ట్ అయినప్పుడు కొనుక్కోవడం బెటర్. మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి విత్ అబౌట్ 15-20 స్టాక్స్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. డిఫరెంట్ సెక్టర్స్ నుంచి డిఫరెంట్ కంపెనీస్ ని సెలెక్ట్ చేసి చక్కగా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత గుంటుపల్లి శ్రీనివాస్ అడుగుతున్నారు, ఆయన సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్లు 2000 shares కొంటారట లాంగ్ టర్మ్ కోసం. సో బ్యాంక్ షేరు చిన్న తక్కువ వాల్యూ దగ్గర ఉంది, ఇది బహుశా మీరు సౌత్ ఇండియన్ బ్యాంక్ 2000 shares కొనడానికి కారణం అనుకుంటున్నాను. సో మీరు ఎటువంటి అడ్వైస్? సేమ్ థింగ్, ఇప్పుడే మనం చెప్పినట్టు డూ నాట్ గెట్ అట్రాక్టెడ్ బై ప్రైస్ పాయింట్ అండి. అఫ్ కోర్స్ సౌత్ ఇండియన్ బ్యాంక్ చాలా రోజుల తర్వాత ఈ క్వార్టర్ రిజల్ట్స్ హ్యావ్ బీన్ బెటర్ దెన్ ప్రీవియస్ క్వార్టర్స్. ఆ విషయంలో ఐ థింక్ వీ షుడ్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇట్సెల్ఫ్. కానీ ఎప్పుడైనా కానీ క్వాలిటీ ఆల్వేస్ కమ్స్ అట్ ఏ ప్రీమియం. అందుకనే మీరు చూడండి ఇంత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి చెందిన షేర్స్ అన్ని కూడా పతనం అయిపోయినాయి. యూనో కొన్ని రెగ్యులేటరీ పరంగా కానివ్వండి, ఇప్పుడు ఎస్ బ్యాంక్ లాంటిది ఆల్మోస్ట్ 400-200 బిలో కూడా వచ్చింది, దాని తర్వాత కొద్దిగా జంపింగ్. సో ఇటువంటివి అయినప్పుడు కూడా మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్ డెఫినెట్లీ యూనో 10-15% కంటే ఎక్కువ కరెక్షన్ కాలేదు. సో గో విత్ డెఫినెట్లీ స్ట్రాంగ్ స్టాక్స్. కొన్నది సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ రేట్లో మాత్రం ఉంచండి, కానీ ఎక్కడైనా మీకు 10-15% జెమ్స్ వచ్చినప్పుడు లేకపోతే ప్రాఫిట్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయండి. వీకర్ బ్యాంక్స్ విల్ గెట్ మర్జ్డ్ ఇంటూ స్ట్రాంగర్ బ్యాంక్స్ ఓవర్ ద నెక్స్ట్ 3-5 years. సో మార్కెట్ లో ఓపెనింగ్ ఎలా ఉందో చూద్దాం. ప్రీ ఓపెనింగ్ రూపీ 2 weeks హై 73.44 దగ్గర ప్రారంభమైంది. సో రూపాయి అనుకున్నట్లుగానే ఇక 74.50 మనం ఏదైతే హై చూసామో అది బహుశా హిస్టరీ కావచ్చు. ఇక్కడ నుంచి రూపీ కొంత కోలుకునే అవకాశం కనిపిస్తోంది. సెన్సెక్స్ అయితే ఒక 200 points లాభం కనిపిస్తుంది. అండ్ నిఫ్టీలో 30-40 points లాభం కనిపిస్తుంది ప్రీ ఓపెనింగ్ నెంబర్ ఇది. సో ఇవాళ కూడా ఇందాక అనుకున్నట్లుగా బ్యాంక్స్ లైమ్ లైట్లో ఉంటాయి,
అవి ప్రైవేట్ బ్యాంక్స్, ఆల్సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా. 10,675 ఇది మనకు నిఫ్టీకి సంబంధించి కనిపిస్తున్న లెవెల్. సో 700 ఇవాళ 10,700 లెవెల్ని చూసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు సరస్వతి వైజాగ్ నుంచి. హలో సార్. అడండి సరస్వతి. మేము జేపీ అప్రోచెస్ కొన్నాం సార్, 26,000 కొన్నాం సార్. ఏ రేట్లో కొన్నారు? ఏ రేట్లో అంటే 15 దగ్గర కొన్నాం సార్. ఇప్పుడు అది చాలా కిందకు వచ్చేస్తుంది కదా సార్, ఉంచుకోవచ్చా మనం, లేకపోతే తీసి వచ్చా, ఆ కంపెనీ ఉంటుందా ఉండదా అని డౌట్ సార్. అంటే అసలు ఎందుకు కొన్నారు ఇన్ని వేల షేర్లు, ఎందుకు కొన్నారు ఇంత అమౌంట్, ఎందుకు ఇన్వెస్ట్ చేశారు, ఏమిటి మీకు అంత భరోసా ఇచ్చిన అంశం ఏంటి? అది పడ్డం పెరగడం చేస్తుంటే అలా కొంచెం కొంచెం అలా కొనుక్కుంటూ వస్తాం సార్. ఎవరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది ఒకసారి ఇంకా కిందకు వస్తుంది, ఇప్పుడు డౌట్ అనిపిస్తుంది ఉంటుందా కంపెనీ ఉండదా అని. 6-7 కి వస్తుంది కదా సార్. ఓకే ఓకే. సో మార్కెట్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇందాక అన్నట్లుగా చాలా గతుకులమయంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదో 15 రూపాయలు కదా 20 కాకపోతుందని కొంటారు, అక్కడ నుంచి ఈ 15 ఏమైనా వస్తుందా? అసలు జేపీ అసోసియేట్స్ ఆ డౌట్ ఏంటంటే కంపెనీ ఉంటుందా ఉండదా? ఒకవేళ కంపెనీ లేకపోయినా మనకు పోయేది 7 రూపీస్ అండి ఇక్కడ నుంచి. సో మీకు ఎప్పుడైతే ధైర్యంగా నా ఉద్దేశంలో మీరు 26,000 ఒకటేసారి కొనుండరు 15 లో, మీ యావరేజ్ కాస్ట్ 15 అయి ఉంటుంది. సో జనరలీ రిటైల్ స్పేస్ ఇన్వెస్టర్స్ ఎలా ఉంటుంది అంటే కనుక 24 నుంచి కొనటం మొదలెట్టి 10 or 9 దాకా కొంటారు. కొనగానే 7 రాగానే ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్స్ అ జనరల్ థింగ్ అండి. బేసికలీ మోస్ట్ ఆఫ్ ద రిటైల్ ఇన్వెస్టర్స్ సఫర్ అయ్యేది ఇలాంటి ఇష్యూస్ లోనే. సో యూ షుడ్ బి బోల్డ్ అండి ఇలాంటి టైంలో, ఎందుకంటే ఆల్రెడీ మీ యూఆర్ లూజింగ్ 7-8 రూపీస్ అండ్ ఇక్కడ నుంచి మాక్సిమం యూ క్యాన్ లూజ్ 7 రూపీస్ ఇన్ కేస్ కంపెనీ పైన కూడా. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ లక్కీ మీ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లూజ్ అవుట్ ఒక స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక 5.30 రూపీస్ ఇస్ యువర్ స్టాప్ లాస్ కరెంట్లీ. అంటే ఇక్కడ నుంచి 2 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ కనుక అవుతే కనుక అది 2-year low. సో దాని కింద మీరు స్టాప్ పెట్టుకోమంటాను, అదర్వైజ్ మీకున్న పొజిషన్ మీరు హోల్డ్ చేయమని చెప్తాను మిస్టర్ స్టేషన్. సో ఇక్కడ స్క్రోలింగ్ లో చూస్తున్నాం, హైదరాబాద్ వాసులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి, ఇళ్లలోంచి బయటకు రావద్దని సాక్షాత్తు జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నారు దానకిషోర్. చాలా దారుణంగా ఉన్నాయి రోడ్ల పరిస్థితి, వీలైతే ప్రయాణం వాయిదా వేసుకోండి, ఈవెన్ ఆఫీస్ కూడా సెలవు పెట్టి ఇంట్లో ఉండండి, రోడ్డు మీదకి వెళ్లి సఫర్ అయ్యే పరిస్థితి మాకంటే తప్పదు. కార్యక్రమం రన్ అయిపోతే ఎలాగా, తప్పనిసరి పరిస్థితి. అత్యవసర సర్వీస్ లో మాది కూడా ఒకటి, లైక్ జీహెచ్ఎంసీ స్టాఫ్ లాగా మేము కూడా తప్పనిసరిగా రోడ్డు మీదకి రావాల్సిందే, ఆఫీస్ రావాల్సిందే. మీకేమైనా వీలుంటే మాత్రం ట్రై టు టేక్ ఏ హాలిడే. తర్వాత రామ్ చరణ్ అడుగుతున్నారు, జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఫ్యూచర్స్ లాంగ్ ఉన్నారట, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ లో షార్ట్ పొజిషన్ ఉన్నారట, లెవెల్స్ రాయలేదు, ఎక్కడ లాంగ్ ఎక్కడ షార్ట్ అనేది ఏం చేయొచ్చు? యా, జీకి మీకు లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తానండి. ఆల్రెడీ స్టాక్ అరౌండ్ 410 దగ్గర బాటమ్ అయింది అండ్ 470 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ప్రాఫిట్స్ మీకు ఉంటే కనుక అరౌండ్ 485 నుంచి 502 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. అదేవిధంగా ఉన్న పొజిషన్ కి 456 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ మెటల్ ప్యాక్ కొద్దిగా వీక్ ఉన్నప్పటికీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫాల్ ఈస్ డన్ అని నా ఉద్దేశం. సో మీరు ఈ ప్రైస్ లో షార్ట్ ఉంటే ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. ఒకవేళ మీరు నియర్ బై పొజిషన్ ఉంటే కనుక 380 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ పెట్టుకోవాలి. అదేవిధంగా 3-day low ఏదైతే ఉందో 363 అంటే ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ పడితే ఐ థింక్ యూ షుడ్ కవర్ ద పొజిషన్. మాతృరాజు వెంకట సుబ్బారావు, గతంలో మీరు ఫోర్స్ మోటార్స్ మరొక ఐషర్ మోటార్స్ అవుతుంది అని జోస్యం చెప్పారట, ఆయన 4,000 కొన్నారట, ఏమిటి పరిస్థితి? నో, ఐషర్ మోటార్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాసింజర్ కార్స్ సారీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ దాంట్లో పోల్చడం అనేది డెఫినెట్లీ వీ నెవర్ కంపేర్ విత్ ఈచ్ కంపెనీ అండి. ఇట్ విల్ బి ఐషర్ మోటార్స్ అని ప్రపంచం అంతా త్రూ అవుట్ ద ప్రెస్ రాశారు, ప్రింట్ మీడియాలో, బ్రాడ్కాస్ట్ లో అందరూ, ఈస్ దిస్ ద నెక్స్ట్ ఐషర్ మోటార్? డెఫినెట్లీ నో అండి. మనం యాక్చువల్లీ వీ రిమెంబర్ మన దీపావళి నాడు వీ రికమెండెడ్ అట్ 600, వీ స్టిల్ హ్యావ్ దోస్, బట్ దాని తర్వాత 4,600 to 4,900 దాకా వెళ్ళింది, కరెక్ట్ అయింది. సో ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, దేర్ ఇస్ నో డౌట్. కానీ 600 to 4,600 వెళ్ళడం కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళింది విదిన్ అబౌట్ 12 to 18 months. సో మీరు చాలా హైలో కొన్నారు. ఇన్ మై ఒపీనియన్ ప్రాబ్లీ యూ క్యాన్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ అండి, ఎందుకంటే వాళ్ళు దే ఆల్సో కేటర్ టు మర్సిడీస్ బెన్స్ అండ్ బిఎండబ్ల్యూ, రెండు లగ్జరీ కార్స్ ఆఫ్ ది వరల్డ్ కి కాంపోనెంట్స్ అవి చేస్తారు కంప్లీట్, యూనో అసెంబ్లీస్ అవన్నీ కూడా. అపార్ట్ ఫ్రమ్ వాళ్ళది ఫోర్స్ ట్రావెలర్ ఇటువంటివి, అంబులెన్స్లు, స్కూల్ బస్సులు అన్ని కూడా చేస్తారు.
సో ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, కానీ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ స్పెక్యులేషన్ ఆర్ ట్రేడింగ్ యాక్టివిటీ అది చాలా ఫాస్ట్ వెళ్ళింది. ఇన్ మై ఒపీనియన్ హోల్డ్ ఆన్ టు ద కరెంట్ స్టాక్ అండ్ ప్రాబ్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఈవెన్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు కొనుక్కోవచ్చు. కాలమాన పరిస్థితులు అని అంటాం కదా, అవి స్టాక్ మార్కెట్ కి అత్యంగా వర్తిస్తాయండి. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది మా ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్, అలాగే ఒక్కొక్క కంపెనీ డైరెక్షన్ కూడా మారుతూ ఉంటుంది. సమ్టైమ్స్ దే పెర్ఫార్మ్, సమ్టైమ్స్ దే విల్ నాట్. ఇది గ్యారంటీగా జరిగి తీరుతుంది అని ఎవరు అని చెప్పలేము. బాలగారు కాదు, నేను కాదు, రాకేష్ జున్జున్ వాళ్ళ కాదు, దేవుడు కూడా చెప్పలేడు. కాబట్టి ఎందుకంటే రీసెంట్లీ మనం హావ్ సీన్ ఐషర్ మోటార్స్ ఎగ్జాక్ట్లీ 1 మంత్ బ్యాక్ 31,000 నుంచి 20,000 కోటే సార్. మళ్ళీ బళ్ళు వడలు కావచ్చు, మళ్ళీ టాటా మోటార్స్ మే బికమ్ అనదర్ ఎక్స్పెన్సివ్ స్టాక్ మేబీ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్, వీ కెనాట్ సే ఫర్ షూర్. కాబట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ, బేరీస్ వేసుకుంటూ డెసిషన్స్ ని మనం ఆల్టర్ చేసుకోవడం ఏమాత్రం తప్పలేదండి. మనం గతంలో బాగా బుల్లిష్ కొన్నాం కదా, ఇప్పుడేంటి బేరిష్ కావటం అనేది అలా ఇప్పుడు ఆలోచించకూడదు. సో అటు ఇటు స్వింగ్ అవుతూ ఉండాలి అప్పుడప్పుడు మన క్లాక్ పెండులం లాగా. సో అది తప్పనిసరి అందరం గుర్తుంచుకోవాల్సిన అంశం. మరో విరామం, చిన్న విరామం. $10,700 ఓపెనింగ్ లోనే మనకు కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. అక్టోబర్ 4th తర్వాత మళ్ళీ మనకు నిఫ్టీ మళ్ళీ 10,700 లెవెల్ని చూస్తుంది. నిఫ్టీ బ్యాంక్ కూడా 300 పాయింట్స్ పెరిగింది. సో అక్రాస్ ది సెక్టర్స్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది. ఐటీ, మిడ్ క్యాప్స్, పిఎస్యూ బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఇలా ఎక్కడ చూసినా లాభాలు మయంగా ఉంది. 1,200 స్టాక్స్ లాభాలు ఉంటే ఓన్లీ 85 స్టాక్స్ ఎన్ఎస్సీలో నష్టాలతో ఉన్నాయి. ఇక 85 ఏంటి అనేది మనకు విచిత్రంగా ఉన్న పరిస్థితి. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఓపెనింగ్. రిజల్ట్స్ స్ట్రాంగ్ గా వచ్చిన మహీంద్రా సిఐ కావచ్చు, జేఎండ్కే బ్యాంక్ కావచ్చు, అలాగే వాట్ ఎవర్ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ పాజిటివ్ రిజల్ట్స్ అన్ని స్ట్రాంగ్ గా ఓపెన్ అయ్యాయి. పిఎస్యూ బ్యాంక్స్ లో ఒక స్ట్రాంగ్ బయింగ్ కనిపిస్తుంది అండ్ వాటితో పాటు పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా బయింగ్ కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ 3% అప్. హీరో మోటోకార్ప్ రిజల్ట్ కొద్దిగా డిసప్పాయింట్ చేసిన ఫ్లాట్ గా ఓపెన్ అయింది. సో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, కెనరా బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ అన్ని కూడా 2-3% పెరిగాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అప్ 1.75%. నిన్న కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఐసిఐసిఐ బ్యాంక్. అవంతి ఫీడ్స్ 2.7% పెరిగింది. సో ఇందాక అన్నట్లుగా గ్రాఫైట్ షేర్స్, ఇలా ఏ షేర్ తీసుకున్నా కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది చూస్తున్నాం. జేఎండ్కే బ్యాంక్ 13% అప్ అండ్ సెంట్రల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ చాలా చాలా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ 5% పెరిగి కనిపిస్తున్నాయి. సుధాకర్ మీరు పంపించారు, ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొందాం అనుకుంటున్నారు, ఎంట్రీ పాయింట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఐ థింక్ లోవర్ లెవెల్స్ చూస్తే రెండు కూడా కొద్దిగా పెరగటం చూసామండి. ఐ థింక్ రిలయన్స్ నా ఉద్దేశంలో 1206 దగ్గరే మనకు ఒక మీనింగ్ఫుల్ ఎంట్రీ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం చూస్తే కనుక దీనిలో పెద్ద మూవ్మెంట్ రాలేదండి. ఇంకా ఫర్దర్ ఇక్కడ నుంచి చూస్తే కనుక లో నుంచి కూడా ఎక్కువ పెరగలేదు నా ఉద్దేశంలో. 1917 మొన్నట్లో, సో 2004 ఉంది అంటే 70 రూపీస్ మేబీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ పడిందంటే మార్కెట్. సో 1918 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 1977 ఈస్ 200-డే మూవింగ్ యావరేజ్. సో బిట్వీన్ 1950 అండ్ 1917 మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. బట్ నాట్ టు మిస్ అవుట్, యూ షుడ్ స్టార్ట్ అండి అట్లీస్ట్ 10% ఆర్ 15% మిమ్మల్ని ఇక్కడ కొనమని చెప్తాను. అండ్ బై ద టైమ్ ఇట్ కమ్స్ టు 1920 ఐ థింక్ యూ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. అదేవిధంగా రిలయన్స్ ఈ రోజు రిజల్ట్ ఉందండి, మేబీ రిజల్ట్ రియాక్షన్ తోటి ఒకవేళ పెరిగినా కూడా మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ కోసం వెయిట్ చేయమని నా సజెషన్. 10.44 అనేది 200-డే మూవింగ్ యావరేజ్, మేబీ మొన్నటి లో ఏదైతే ఉందో అక్కడికి దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ ఆ లెవెల్ కోసం వెయిట్ చేసి యూ కెన్ బై, అది ఒక కంఫర్ట్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు. బుచ్చిబాబు మెయిల్ పంపించారు, సెంట్రల్ బ్యాంక్ కొన్నారట 69 రూపాయల్లో, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే జేకే టైర్స్ ఉన్నాయి 105 రూపాయల్లో. నో, సెంట్రల్ బ్యాంక్ డెఫినెట్లీ యావరేజ్ చేయొద్దండి, బికాస్ ఐ థింక్ రీసెంట్లీ మనం చూసామైనా అబ్బాయి ఈ బ్యాంక్ మర్జ్ చేసేదాన్ని. బట్ డెఫినెట్లీ అటువంటి బ్యాంక్స్ అంత తొందరగా మీకు మళ్ళీ అడిషనల్ అడ్వాంటేజ్ ఆర్ అడిషనల్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఇచ్చే స్కోప్ లేదు. సో ఆ ఒపీనియన్ లో డెఫినెట్లీ సెంట్రల్ బ్యాంక్ ఉన్న స్టాక్ కూడా ఏదైనా ట్రేడింగ్ జెమ్స్ వస్తే అమ్మడానికి ప్రయత్నించండి.
go with maybe some strong private sector banks or maybe some of the good housing finance company, not a general NBFC. తర్వాత మెయిల్ చూద్దాం. శివ కౌశిక్ అడుగుతున్నారు, సీమెన్స్ అండ్ అమర రాజా వీటిలో ఎస్ఐపి చేస్తున్నారు 6,000 రూపాయలు పర్ మంత్, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా? అలాగే మిందా ఇండస్ట్రీస్ ని కూడా ఎస్ఐపికి యాడ్ చేసుకోవచ్చా? నో, ఐ థింక్ సీమెన్స్ అండ్ అమర రాజా డెఫినెట్లీ కంటిన్యూ చేయండి, ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యూ హావ్ చోజన్ టు గుడ్ స్టాక్స్. మిందా ఇండస్ట్రీస్ ఎస్ఐపికి ఐ డోంట్ థింక్ దట్స్ ఏ వర్త్ వైల్ క్యాండిడేట్ అండి. ఎస్ఐపి అనేది యూజువల్లీ మనం ఒక ఎఫ్ఎంసీజీ స్టాక్ కానీ యూనో వెరీ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఉన్న విజిబిలిటీ ఉన్న స్టాక్ లో చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అవి ఎప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి బై ఛాన్స్ మనకి ఎక్కడైనా లోవర్ రేట్ లో మంత్ ఆన్ మంత్ మనం ఎస్ఐపి చేస్తే దొరికే అవకాశం. మిండా ఇండస్ట్రీస్ అనేది యూ షుడ్ యాక్చువల్లీ బైట్ అండ్ సెల్ ఇట్ వెనెవర్ యూ గెట్ ప్రాఫిట్స్. ఎందుకంటే ఆటో ఆన్సిలరీకి చెందింది, ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, ఇట్స్ ఎ గుడ్ గ్రూప్ మిండా ఇండస్ట్రీస్ అండ్ మిండా కార్పొరేట్ కూడా. సో అది ఎస్ఐపి కాకుండా ఎక్కడైనా డిక్లైన్స్ వచ్చినప్పుడు కొనండి, అండ్ వెనెవర్ యూ గెట్ ప్రాఫిట్స్ ఆఫ్ 15-20% జంప్స్ డెఫినెట్లీ అందులో ప్రాఫిట్ బుక్ చేయండి. క్వెస్ కార్ప్ గురించి అడుగుతున్నారు రమేష్. క్వెస్ కార్ప్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఫండమెంటలీ మంచి కంపెనీ అనేది, ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి క్వెస్ కార్ప్. యాక్చువల్లీ ఇది మన ఫెయిర్ ఫ్యాక్స్ గ్రూప్ అని చెప్పి యూనో టేమ్ వాచా, హీస్ యాక్చువల్లీ యూనో ఆయన ఇండియనే, హీ హాజ్ ఆల్సో స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఆయన కెనడా బేస్డ్ ఎన్ఆర్ఏ. క్వెస్ కార్ప్ అనేది ఆయనండి, థామస్ కుక్ క్వెస్ కార్ప్, ఈ ఫేర్ ఫ్యాక్స్ కెమికల్స్ ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించిన కంపెనీలు. ఇట్స్ ఏ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ కంపెనీ అండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ డెఫినెట్లీ. ఇది కూడా ఒక 1,000 to 1,100 ఆర్ క్లోజ్ టు 1,200 నుంచి రియాక్ట్ అయింది. ఓవర్ ద నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ మంచి అవకాశాలు కూడా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి వచ్చినప్పుడు ఈ క్వెస్ కార్ప్ లాంటి కంపెనీస్ దే విల్ డూ వెరీ వెల్. స్ట్రాంగ్ కంపెనీ, యూ కెన్ గో అండ్ బై, బట్ పోస్ట్ రిజల్ట్స్ ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. తర్వాత మెయిల్ అపల్ రాజు, అశోక్ లేలాండ్ జేకే టైర్స్ ఎగ్జిట్ కావచ్చా ఇక్కడ? ఐ థింక్ ఇఫ్ యూర్ అ ట్రేడర్ ప్రాబ్లీ కొద్ది వెయిట్ చేయొచ్చు అండి. ఎందుకంటే జేకే టైర్స్ మనకి 75 to 80 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో నా ఉద్దేశంలో 94 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 110 దాకా అప్ మోడ్ లే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ట్రేడర్ అవుతే కనుక 78 కింద మీరు స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోమని చెప్తాను. ఇన్ఫాక్ట్ అశోక్ లీలాండ్ కూడా ప్రాబ్లీ మనకి 200-day మూవింగ్ యావరేజ్ ఇస్ 127. సో ఇన్ కేసు మీరు ప్రాఫిట్ లో ఉన్నారు అనుకుంటే కనుక 127 ఆ రేంజ్ లో ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ అశోక్ లీలాండ్ 115 హాఫ్ కింద ట్రేలింగ్ స్టాప్ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత మెయిల్ కోటేశ్వరరావు అడుగుతున్నారు, ఆయన ఉజ్జీవన్ ఫైనాన్షియల్ యావరేజ్ ప్రైస్ 426 లో, వి గార్డ్ 180 లో కొన్నారు, 5 to 10 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చు? ఉజ్జీవన్ అండ్ స్టాక్స్ షుడెంట్ హోల్డ్ అండి 5 to 10 ఇయర్స్. ఇట్స్ నాట్ ఎ బిగ్ బ్రాండ్ యాక్చువల్లీ, ఇట్స్ ఓన్లీ స్మాల్ మైక్రో క్యాప్ కంపెనీ అని చెప్పుకోవచ్చు, మైక్రో ఫైనాన్స్ చేసే కంపెనీ. సో 5 to 10 ఇయర్స్ యూ హావ్ టు బి ఇన్ ద ఫ్రంట్ లైన్ అండి. ఐ థింక్ యూ షుడ్ చూస్ కోటక్ ఆర్ హెచ్డిఎఫ్సి. మేబీ కొద్దిగా రిస్క్ తీసుకోవాలనుకుంటే కనుక మిడ్ క్యాప్ బ్యాంకింగ్ లైక్ ఫెడరల్ ఇలాంటివి చూస్ చేసుకోవాలి, కానీ నాట్ దిస్ అన్నోన్ అంటే నాట్ వెల్ నోన్ నేమ్స్ గా మనం చెప్పుకోవచ్చు. యూ కెన్ యూస్ ఫర్ ట్రేడింగ్ అండి, అదర్వైజ్ మేబీ ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ట్రేడింగ్ స్టాక్ తోటి హోల్డ్ చేస్తూ ఉండాలి. అండ్ వీ గార్డ్ కూడా ఇట్స్ మోస్ట్లీ ట్రేడబుల్ స్టాక్ అండ్ సైక్లికల్ బిజినెస్ ఈవెన్ వీ గార్డ్ లో కూడా. సో లాస్ట్ 3 ఇయర్స్ లో మనకి 56 రూపీస్ నుంచి క్లోజ్ టు అరౌండ్ 250 5 టైమ్స్ అయిన స్టాక్ ఇది, అండ్ 250 నుంచి కరెంట్లీ 181 రూపీస్ ఉంది. సో ఈ స్టాక్ మేబీ యూ కెన్ అటెంప్ట్ అండి. ఐ థింక్ 5 to 10 ఇయర్స్ కోసం ఈ స్టాక్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ సైకిల్ రివర్స్ అయింది అంటే కనుక ఇలాంటి స్టాక్స్ లో స్టీప్ సెల్ ఆఫ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కరెంట్లీ నా ఉద్దేశంలో ఎస్ఐపి మూడ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయండి. బట్ వీగార్డ్ లో 130 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ 254 ఒకసారి దాటింది అంటే కనుక మేబీ 350 దాకా నెక్స్ట్ 3, 4 or 5 ఇయర్స్ లో ఛాన్స్ అయితే ఉంది. సో మిడ్ క్యాప్స్ లో మనకి యాక్షన్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ లిస్ట్ చూస్తే కోల్టే పాటిల్ 12% పెరిగింది, హెరిటేజ్ ఫుడ్స్ 11% పెరిగింది, స్వాన్ ఎనర్జీ, జేఎండ్కే బ్యాంక్, బ్లిస్, జీవీఎస్ ఫార్మా, లక్ష్మీ మిషనర్స్, ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఎన్ఎస్ఈ 500 లో. 8K మైల్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ 5% నష్టపోయింది, వక్రాంగి, సన్టెక్ రియల్టీ, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, థైరో కేర్, సింజిన్ ఇంటర్నేషనల్, ఇటువంటి స్టాక్స్ లో సెల్లింగ్ కనిపిస్తుంది. తర్వాత గోపి అడుగుతున్నారు, కేసర్ పెట్రో 16 రూపాయలు ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? నో, నాట్ ఏ గ్రేట్ ఐడియా అనే ఉన్నాయి. అంటే మీకు ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ దాట్ స్పేస్, అంటే కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ, ఇట్స్ డెఫినెట్లీ ఏ సన్ రైజ్ ఇండస్ట్రీ అండి, సన్ రైజ్ సెక్టర్ కూడా. బట్ గో విత్
కంగ్లోమరేట్స్ అని చెప్పాము, గతంలో కూడా చెప్పాము, ఎందుకంటే వన్ ప్రోడక్ట్ వన్ టూ ప్రోడక్ట్స్ ఆర్ ఆల్వేస్ రిస్కీ. ఎందుకంటే ఇప్పుడు మనకి రూపీ డాలర్ ప్యారిటీ ఒకటి, చైనాలో చాలా ఫెసిలిటీస్ క్లోజ్ డౌన్ చేయడం బికాస్ ఆఫ్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి మూలనే దేర్ ఈస్ అ బెనిఫిట్ ఫర్ సమ్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్. కొన్ని త్వరలోనే దే మే బి యునో నాట్ సో కాంపిటేటివ్, కొన్ని మళ్ళీ యూనో రీఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ కెమికల్ కాంప్లెక్సెస్ లైక్ మేబీ ఎస్ఆర్ఎఫ్ ఆర్ అతుల్ ఇటువంటివన్నీ దే మేక్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ చాలా బీఏఎస్ఎఫ్, సో అటువంటి వాటిల్లో మీరు ఎంచుకుని యూ కెన్ ఇంక్రీజ్ యువర్ స్టేక్ ఇన్ సచ్ కంపెనీస్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. బట్ కేసర్ పెట్రోల్ అంటే వెనవర్ యూ గెట్ ఎ జంప్ ఐ థింక్ యూ షుడ్ బుక్ అవుట్ యువర్ ప్రాఫిట్స్. రైట్, సో 10,667 కొద్దిగా హైయర్ లెవెల్స్ నుంచి వెనక్కి వచ్చాయి బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా. బ్రెడ్త్ కంటిన్యూస్ టు బి పాజిటివ్, 1400 స్టాక్స్ లాభాలు ఉంటాయి, 200 స్టాక్స్ నష్టాలు ఉన్నాయి. ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. లెట్స్ సీ రేపటి హాలిడే నేపథ్యంలో ఏవైనా ట్రేడింగ్ యాక్టివిటీ ఏ దిశగా మారుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. సో ఇది వాటి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.